జేసునాథుని దివ్య హృదయము యొక్క పూజిత మాసము జూన్ మాసము 30వ రోజు. దివ్య హృదయము నీతికి మాతృక. ఒక మానవుని విధేయత ఫలితముగా అనేకులు నీతిమంతులు అగుదురు. నీతిమంతుడు నీతిమంతుడు, యేసునాథుడు నీతిమంతుడు. నీతిమంతుని ప్రార్థన ఆలకిస్తాడు, నిత్యము ఆయుష్యును దయచేస్తాడు. నీతి కార్యములు మీతో చేయిస్తాడు, నిత్యము మీ విజయములో చెయ్యేస్తాడు. ఎన్ని దినములైనా మేము పోషిస్తాడు, ఎదురించే ధైర్యమును మీకిస్తాడు. యేసునాథుడు తన జీవితకాలమంతా నీతి అనెడు పుణ్యమును అనుసరించిరి. చక్రవర్తికి సుంకము చెల్లించుట న్యాయసమ్మతమా అని మత్తయి సువార్త 22వ అధ్యాయము 17వ వచనములో పరిసయ్యులు అడిగినప్పుడు యేసు, చక్రవర్తికి చెల్లించవలసినది చక్రవర్తికిని, దేవునికి చెల్లించవలసినది దేవునికిని చెల్లింపుడి అని మత్తయి సువార్త 22వ అధ్యాయము 21వ వచనంలో చెప్పిరి. అలా చెప్పుటలో యేసు ప్రభువు నీతి అనెడు పుణ్యమును ఎట్లు అనుసరించినారో మనం గ్రహించగలము. ప్రతివానికి ఇవ్వవలసిన దానిని సరిగ్గా ఇచ్చినట్లు చేసడు పుణ్యమే నీతి అనబడును. నీతిమంతుడు అంటే నీతి గలవాడు, న్యాయశీలి, మంచి నడవడిక ఉన్నవాడు అని అర్థం. దేవునికి మనుషులకును మనము చెల్లించవలసినదంతా తప్పక నెరవేర్చ ఈ పుణ్యము మనలను ప్రోత్సాహపరచుచున్నది. దేవుని సేవ చేయుటకు మనకు ఉన్నదంతా అప్పగించుటకు యేసు ప్రభువు మనకు సుమాతృకగా ఉన్నారు. తన పితను మహిమపరిచి పితచిత్తము నెరవేర్చి మానవాళికి ఆయనను ఎరిగించి మానవులు ఆయనను ప్రేమింపచేయుటలో యేసునాథుడు పడిన కష్టములను వివరింప సాధ్యపడదు. అందునిమిత్తమే యేసు ఈ లోకమునకు వచ్చిరి. ఈ దైవ సేవను వృద్ధి చేయుటకే తను మనుష్యావతారం ఎత్తి ప్రాణమును ఇచ్చిరి. యేసునాథుడు ఈ లోకమును విడిచి ఎడబాయినప్పుడు, తండ్రి మీరు నాకు కల్పించినవన్నీయో నెరవేర్చి తిని అని వచించిరి. మనము చనిపోవు తరుణంలో యేసు ప్రభువులాగా, తండ్రి మీరు నాకు కల్పించినవన్నీయో నెరవేర్చి తిని అని చెప్పగలిగితే మనము ఎంతో భాగ్యవంతులమే. సర్వేశ్వరుడు మనలను సృష్టించిన రక్షకుడే కావున మనము ఆయనను ఆరాధించి ప్రేమించి సేవించి వారికి విధేయించి నడుచుకున్న బాధ్యత మనపై ఉన్నది. మనము ఉత్తమ క్రైస్తవులుగా నడుచుకున్న ఆశించినట్టయినా నీతి అనేడు పుణ్యమును అనుసరించి దైవాజ్ఞలకు లోబడి యేసునాథునికి మరణ పర్యంతరము ప్రామాణికముతో సేవ చేయవలెను. ఓ యేసుప్రభువా, వీరే చివరి వాక్కని మేము నమ్ముచున్నాము. మంచివారు మీలో గెలుపొందారు, సాత్వికులు మీ అందు విజయం సాధించారు, నీతిమంతులు గెలుపు కిరీటాన్ని పొందారు, హృదయ శుద్ధి కలవారు చీకటిలో చుక్కవలె వెలుగుచున్నారు. మీ దివ్య హృదయ భక్తులు సర్వేశ్వరుని ఎడ నీతి అనేడు పుణ్యమును సాధ్యమైనంత వరకు అనుసరించుచున్నారు. శోధన సమయమందు మీపై గల భక్తి విశ్వాసమును విడుచుటలేరు. మీరు నేర్పిన నీతి నియమాల ప్రకారం మేము జీవించే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి. యేసునాథుని దివ్య హృదయ భక్తులందరూ దేవునికి పొరుగువానికి తము చెల్లింపవలసినదంతా సరిగా ఒప్పగించి దృఢమైన ప్రతిజ్ఞ చేయు పక్షమున వారందరూ పునీత జోజప్ప గారి వలె నీతిమంతులు కాగలరు. దివ్య సన్నిధిని వెతికి చేరిన ఆత్మలన్నీ పదిలపరచబడతాయి. నీతి, న్యాయం, ధర్మం నిజ జీవితానికి మూల పుణ్యములు. వాటిని మాకు ప్రసాదించి మమ్ము ఏలుకొనండి. అద్భుత సంఘటన. ఒకరోజు అవస్థ అభ్యంగనము ఇచ్చుటకు ఒక గురువు పిలువబడినాడు. శరీరమంతా పుండ్లతోని కదలక మెదలక కట్టెవలె మంచం మీద పడియున్న రోగిని స్వామి చూచాడు. ఆ రోగికి సహాయము చేయుటకు అతని వద్ద ఎవరూ లేరు. అతని కుమార్తె కూలి పని చేసి అతనికి భోజనము పెట్టుచుండెను. రోగి చాలా శాంతముగా ఉండుట చూచి గురువు, ఇంత దారుణ స్థితి యందు ఉన్న నీవు సంతోషంగా సమాధానంగా ఎలా ఉండగలుగుతున్నావు అని ఆశ్చర్యంతో అడిగారు. వ్యాధిగ్రస్తుడు, స్వామి మీరు మీ కన్నులను ఒకసారి పైకెత్తి చూసిన ఎడల నాకు ఎక్కడ నుండి ఊరట వస్తుందో మీకు తెలియను అని ఆనందంగా చెప్పాడు. అలాగే గురువు పైకి చూచినప్పుడు
అక్కడ యేసునాథుని దివ్య హృదయపటము, మరియమ్మగారి నిష్కలంక హృదయపటము గోడకు తగిలించియుండుటను కనుగొన్నాడు. అంతటా వ్యాధిగ్రస్తుడు, స్వామి, వీని నుండే నేను ఊరట పొందుచున్నాను. బాధలు వేదనలు అధికమగునప్పుడు ఆ పటములను చూచి యేసుప్రభు మరియమ్మగారు నాకన్నా అధిక వేదనలు అనుభవించిరి, అయినను వారు నిష్కలంకము గలవారే, మరి నేను పాపాత్ముడనని తలంచినప్పుడు వెంటనే నాకు మనశ్శాంతి కలుగుచున్నది అనెను. ఈ ఆశ్చర్యకరమైన మాటలు విని గురువు యొక్క హృదయము సంతోషానందాలతో ఉప్పొంగిపోయింది. ఆ రోగి యొక్క తిరుహృదయ భక్తికి ముగ్ధుడైపోయాడు. రోగి కడపటి దేవద్రవ్యానుమానములన్నింటినీ పొంది యేసునాథుని దివ్య హృదయమా, నిష్కలంక మేరీమాత హృదయమా, నా ఆత్మను మోక్షమునకు పిలుచుకొనుము అని చెప్పుచు దైవానందమున మునిగినవాడై రెండవ దినమున భాగ్యమైన మరణమును పొందెను. నీత మార్గరేటమ్మ గారి సుకృత వాక్యము. యేసునాథుని దివ్య హృదయమా, మాలో స్వార్థం నిండియున్నది, మీ అంతులేని ప్రేమతో మమ్ము రక్షించండి. మేము అహంకారం అసూయ ద్వేషాలలో పొర్లుచున్నాము, మీ వినయంతో సాత్వికతతో మమ్ము శుద్ధి చేయండి. రక్షణ అవసరమున్న పాపులము మేము తిరిగి నీ వద్దకు రావాలని ఆశించుచున్నాము. నీతికి నిజాయితీకి మాతృకైన దివ్య హృదయమా, మమ్ము నీ దరి చేర్చుకోండి. సుకృత జపము. యేసునాథుని దివ్య మధురమైన హృదయమా, నీవు నేర్పిన నీతి నియమాల ప్రకారం జీవించే భాగ్యాన్ని ప్రసాదించండి. ఆమెన్. యేసు తిరుహృదయమునకు సమర్పించుకొను జపము. ఓ యేసువా, మా దివ్య రక్షక, మమ్మును మా కుటుంబమును మీ దివ్య హృదయమునకు అర్పించుచున్నాము. మా హృదయములను మీ ఆధీనమున ఉంచుచున్నాము. వాటిని శుద్ధీకరించి బలపరిచి బాగుచేసి మీ దివ్య ప్రేమను వాటి యందు నింపండి. ఓ మహాప్రేమగల తిరుహృదయమా, ఈ లోకంలో మీరు మాకు బలముగను జీవనముగను ఉండి మరులోకములో నిత్యకాలమునకు మా ఆనందమున భాగ్యమై యుందురుగాక. ఆమెన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు, పిత, పుత్ర, పవిత్రాత్మదేవుడు మిమ్మును మీ కుటుంబములను సదా ఆయురారోగ్యములతో శాంతి సమాధానముతో దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్.